హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి యుఎస్ టాక్స్ విత్ లాట్స్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్. ఈరోజు మీకు నేను గ్రాండ్ ఆల్ ఆపరీ మిల్స్ అనే షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అక్వేరియం రెస్టారెంట్ చూపించబోతున్నాను. ఇక్కడ ఇదొక స్పెషల్ రెస్టారెంట్ ఉంది, ఇంకోటి ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ రెస్టారెంట్ ఉంది. బట్ రెయిన్ ఫారెస్ట్ రెస్టారెంట్ చాలా బాగుంది కానీ నాకు టైం సరిపోలేదు, మాల్ చాలా పెద్దగా ఉండడం వల్ల దానికి లాస్ట్ అయిపోయి నేను దాన్ని షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేస్తాను. మాల్ వీడియో అయితే కనుక నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను. ఈ రెస్టారెంట్ చాలా బాగుందండి, అసలు మిస్ అవ్వద్దు. వీడియోని కంపల్సరీ చూడండి. ఎంట్రన్స్లోనే చూసారా సిలిండ్రికల్ది అక్వేరియం పెట్టేశారు. ఇది బయట చూడడానికి చాలా పెద్దగా ఉంది, చాలా హైట్ ఉంది, చాలా విడ్త్ ఉంది. వీడియోలో అంతగా క్యాప్చర్ అవ్వలేదు. ఇట్లాంటి ప్లేసెస్ ఏంటంటే డైరెక్ట్గానే చూడాలి, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ సిలిండ్రికల్ది అయితే చాలా పెద్దగా ఉంది అక్వేరియం. ఇది ఎంట్రన్సే జస్ట్. యాక్చువల్గా ఇండియాలో మాల్దీవ్స్ అటు సైడ్ సెలబ్రిటీస్ వెళ్తుంటారు కదా, అక్కడ ఉంటాయేమో ఇట్లాంటి రెస్టారెంట్స్ మేబీ. మొన్న కాజల్ వాళ్ళు మ్యారేజ్ తర్వాత ఒక ఓవర్ నైట్ సూట్ తీసుకుని ఉన్నారు కదా, 35 lakhs స్పెండ్ చేసి. మేబీ వాళ్ళదైతే సీ మొత్తం ఇట్లా వాళ్ళ రూమ్ చుట్టూ న్యాచురల్గా ఇట్లా కనిపిస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఐడియా లేదు, మాల్దీవ్స్ అటు సైడ్ మేబీ ఉండొచ్చేమో ఇట్లాంటి రెస్టారెంట్స్. బట్ ఉన్నా కూడా మనకి ఫ్రీ ఎంట్రన్స్ ఉండదేమో, ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలేమో. ఈ ఫిషెస్ చూడండి, బ్యాచెస్లా వస్తాయి అవి, అట్లా అదే డిస్టెన్స్ తోటి, అదే ఏమంటారు, అదే స్పీడ్ తోటి దాని చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. మీరు చికాగోలో ఉన్నటువంటి షెడ్ అక్వేరియం చూస్తే కనుక అక్కడ ఇంకా రకరకాల ఇట్లాంటి వింతలన్నీ చూడొచ్చు. చూడండి అవి అలానే తిరుగుతున్నాయి, ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్లు సేమ్ మళ్ళీ అట్లానే తిరుగుతూ ఉంటాయి దాని చుట్టూ. చికాగోలో ఉన్నటువంటి షెడ్ అక్వేరియంలో ఫిషెస్కి ట్రైనింగ్ ఇచ్చి వాటితో షోస్ చేపిస్తూ ఉంటారనమాట. అవి ట్రైనర్ ఏం చెప్తే అవి చేస్తాయి, ఎక్సర్సైజులు కానీ పల్టీలు కొట్టడం కానీ. అవి చూడడానికి చాలా బాగుంటుంది అనమాట, కనులు విందుగా ఉంటుంది. అందుకేనేమో హీరోయిన్ కాజల్ వాళ్ళు 35 lakhs ఒక నైట్కి స్పెండ్ చేసి అండర్ గ్రౌండ్ సీ సూట్ తీసుకున్నది. వాళ్ళకి వాళ్ళ రూమ్లోకి మొత్తము ఈ న్యాచురల్గా సీలో తిరిగేటువంటి రకరకాల ఫిషెస్ అన్నీ కనిపిస్తాయేమో మేబీ. చూడండి ఇది కూడా అసలు చూడడానికైతే చాలా ప్రశాంతంగా వీటిని చూస్తూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేది. చూడండి మధ్యలో ఇది ఉంటుంది, ఈ అక్వేరియం ఇది మధ్యలో ఉంటుంది, దీని చుట్టూతో సిట్టింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట. వాటిని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఫిషెస్ అన్నీ తిరుగుతుంటే కింద పడుకున్నది చూడండి, దాని మొప్పని అనుకుంటా ఇట్లాగా కళ్ళులాగా ఆర్పుతూ తెరుస్తూ ఆర్పుతూ తెరుస్తూ ఉంది. దా పైన ఉన్నవి కళ్ళు అనుకుంటా. ఈ చూడండి ఈ గోడలకి మాత్రం ఇది ఆర్టిఫిషియలే, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి. వేలాడదీసినవి ఉన్నాయి చూసారా ఫిషెస్, చిన్న చిన్నవి కలర్డ్వి. అవి ఏంటనుకున్నారు, లైట్స్ అనమాట. లైట్స్ని అట్లా డెకరేట్ చేశారు ఆర్టిఫిషియల్గా కూడా, మనకు ఒక అక్వేరియం ఫీల్ కలిగేటట్టు వాళ్ళు అట్లా చేశారనమాట. ఇది చూడండి కింద పడుకునుంది. ఇది ఏంటంటే స్టింగ్రే అంటారు, దానికి ఒక సూది మొనలా ఉందో చూసారా. మా ఆయన దాన్ని చూసినప్పుడల్లా స్టింగ్రేని నాకు ఒకటి చెప్తారు, అది మొసలి మావయ్యని ఆయన ఒక ఆయన ఉంటారంట. అది మన దేశం కాదు, ఆయనది వేరే దేశము. అయితే ఆయన మొసళ్ళని అట్లాంటి వాటిని అన్నింటినీ పెంచుతారంట. అలాంటి ఆయన్ని ఇదిగో ఇది ఎందుకు చూసారా, ఈ స్టింగ్రే దానికి పొడుగ్గా ఒక కాళ్ళలా ఉందో చూసారా, అది దింపి ఆయన్ని చంపేసిందంట. యాక్చువల్గా మీరు చికాగో షెడ్ అక్వేరియంకి వెళ్తే కనుక అక్కడ మీరు వాటిని డైరెక్ట్గా పట్టుకోవచ్చు అనమాట, పట్టుకునే ఛాన్స్ మనకి ఇస్తారు ఆ స్టింగ్ రేస్ని. నేనైతే పట్టుకున్నాను, మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా షెడ్ అక్వేరియము ఇన్ చికాగో. ఎవరైనా వెళ్తే కనుక చికాగో కంపల్సరీ చూడండి. అయితే ఇది స్టింగ్ రే అనేది మొసళ్ళ మామయ్యని చంపేసిందంట, అది పొడిచి, అంత డేంజరస్ అది. ఇది మెను అనమాట, అక్కడ ఒక చిన్న బార్ ఉంది దాని మెను. ఇది ఎంట్రన్స్లో అట్లా ఒక ఇదికి పెట్టారు, ఏమంటారు మనకు గుమ్మంలా ఉంటుంది కదా, అది గుమ్మం అని చెప్పొచ్చేమో. ఆ ఎంట్రన్స్లో ఇది అసలు చూడండి ఎంత బాగుందంటే, అసలు షెడ్ అక్వేరియం అయితే ఇంకా చెప్పుకోకర్లేదు. ఇది జస్ట్ చిన్న రెస్టారెంటే, అయినా కూడా చిన్న రెస్టారెంట్ అయినా కూడా దీన్ని మెయింటైన్ చేయడం కూడా మధ్యలో అంత పెద్ద అక్వేరియంని చాలా కష్టం. అసలు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో మరి, ఒక చిన్న రెస్టారెంట్ కోసం ఇంత మెయింటైన్ చేయడం. ఇది కూడా అసలు వాటర్ అది భలే ఉంది. అసలు షెడ్ అక్వేరియం అయితే ఇంక మొత్తం ఇదే కనిపిస్తుంది, సరౌండింగ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇస్తారనమాట, ట్రైనింగ్ ఇచ్చి వాటితో షోస్ చేపిస్తారు. అవి ఇంకా ట్రైనర్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాయి, పల్టీలు కొడతాయి, ఇంకా వేరే ఎక్సర్సైజులు చేస్తాయి, భలే చేస్తాయి అసలు ఫిషెస్. షెడ్ అక్వేరియం వెళ్తే కనుక ఆ ఫిషెస్ షో నేమ్ ఏదో ఉంది మర్చిపోయాను నేను, అది మాత్రం కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. ఇది
యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఆర్టిఫిషియల్గా ఇది మధ్యలో ఇది ఎక్వేరియము, దీని చుట్టూతా సిట్టింగ్ ఏరియా. ఇంకా వాళ్ళు సర్వ్ చేస్తారనమాట, ఆమె వెళ్తుంది కదా ఒక ఆమె, వాళ్ళందరూ సర్వ్ చేసేవాళ్ళు అనమాట. క్రూస్ మనం టేబుల్ దగ్గర కూర్చుంటే మనకి తెచ్చిస్తారు ఫుడ్. కొంతమంది అయితే ఏంటంటే రిజర్వ్ చేసుకుంటారు, ఏమైనా అకేషన్స్ ఉంటే కనుక, యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఉంటే రిజర్వ్ చేసుకుంటానికి కూడా కొన్ని టేబుల్స్ ఉన్నాయి, రిజర్వ్డ్ టేబుల్స్. ఈ సీలింగ్ ఉంది చూసారు, ఇది ఆర్టిఫిషియలే, బట్ ఆ వేలాడదీసిన మాత్రము లైట్స్ అనమాట ఆర్టిఫిషియల్గా. షెడ్ ఎక్వేరియం అయితే కనుక ఈ పైన టాప్ కూడా ఇంకా మనకి ఎక్వేరియమే కనిపిస్తుంది, అంత బాగుంటుంది. అసలు ఇట్లాంటివి ఏంటంటే మనము అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది వీడియోలో కంటే. వీడియోలో అంత బాగా క్యాప్చర్ అవ్వదన్నమాట ఆ ఫీల్ అనేది. ఇదేంటంటే అది బార్, దానిలో ఉన్నటువంటి అక్కడ ఏమైనా డ్రింక్స్ కావాలంటే అవి దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.